ఒక్కొక్కరిని కొప్పుచ్చుకుని బయట గంటాలనిపించింది. పైగా పక్కింటి పిని గారు నా ఫేస్ చూసి భోజనం చేశారా అని అడుగుతుందా, దాన్ని తాగలయ్యాను. ఆవిడ తిడతారు గాని మీరు కూడా చేసేసానని చెప్పారుగా. అనక వాళ్ళందరి ముందు అన్నమో రామచంద్ర అని ఎడవాలా? సర్లేండి మహానుభావ, జరిగిందేదో జరిగిపోయింది, శాంతించండి. నేను శాంతించాలంటే ఇప్పుడు నేనేం చేసినా నువ్వు ఊరుకోవాలి. ఊరుకుంటాననుకోండి, అసలు ఇప్పుడు ఏం చేద్దామని చెప్పనా? అబ్బా ఏమిటండి ఇది? అయ్యో ఉందండి. నాలుగు ప్యాంట్లమ్మా, ఐదు సొక్కాలమ్మా, మొత్తం 26 అమ్మా. కాస్త శుభ్రంగా ఉతికి తీసుకురావే. అమ్మగారు, అయ్యగారి కోడి జేబులో ఈ కవరు డబ్బులు ఉన్నాయమ్మా. ఆయన గారు రాను రాను మతిమరుపు మహారాజు అయిపోతున్నారు. నేను అత్తనమ్మగారా? ఏమండవ్, ఇదిగో కవరు, ఏదో లెటర్లా ఉంది, మీ కోడి జేబులో మర్చిపోయారట. ఏమిటో చదవో. ఎవరిదండి బ్రహ్మరాత? ప్రియాతి ప్రియమైన శ్రీధర్ గారికి. ప్రతిరోజు మిమ్మల్ని చూసి మతిపోగొట్టుకునే సుందరి వ్రాయునది. ఏమిటి నిజంగానే ఈ లెటర్లో రాసుందా? అమాయకంగా అడగండి. ఏది చదవనివ్వండి. మీరు ఆఫీస్ లో అడుగు పెట్టిన రోజు నుంచి మీ రూపం నా మనసులో ముద్ర పడిపోయింది. ఆ ముద్రను తలుచుకుంటూ నిద్ర లేక ఎన్ని రాత్రులు ఎంత వేడికి పోయినా తెలుసా డియో? చదవండి. ఎవరిదండి సుందరి? ఎంతకాలం నుండి సాగుతుంది నాటకం? ఆఫీస్కి వెళ్ళి మీరు చేసేది ఉద్యోగమా, రొమాన్సా? ఇదిగో నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు. ఎవరితో బుద్ధి లేదు ఏదో రాస్తే నువ్వు కూడా అలా మాట్లాడతానంటే? ఏ, నేను అన్న దాంట్లో తప్పే ఉంది? మొగుడు జేబులో పరాయి ఆడదు రాసిన ప్రేమ లేఖలుంటే పెళ్ళానికి ఒళ్ళు మంటప ఆనందంగా ఉంటుందనుకున్నారా? త్రివేణి, నేను చెప్పేది విను. ఆఫీస్ లో పైచ ఎక్కువైన ఆడకులకు కవర్ చేతికిస్తే నేనేదో అనుకుని జేబులో పెట్టుకున్నాను, అంతేకాని దాంతో నాకు ప్రేమాదం ఏమిటి? మీ మాటలు నమ్మంటారా లేక నా కళ్ళ నీళ్లు తుడవడానికని ఏవో కబుర్లు చెప్పి? త్రివేణి, ఎడార్ లాంటి నా జీవితంలోకి వసంతంలా అడుగుపెట్టావు నువ్వు. ప్రేమనే పదానికి అర్థం లాంటి నిన్ను కాకుండా నా మనస్సు మరో మనిషిని ఎలా ప్రేమిస్తుంది చెప్పు. నాకు తెలుసండి. ఏమి జోడీరా బాబు, ఆ దేవుడు వీళ్ళిద్దరిని ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టించినట్టున్నాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్, గొప్పగా ఉంది కాంబినేషన్. ఆ కొంచెం జరగనమ్మా. ఈ జరుగుతుంది చాలా గురుగారు, ఆయన చేతికి తీస్తాను. ఆయన బొగ్గ మీద కొట్టినట్టు నుంచుంటాడు. ఆవిడ బొగ్గకి పువ్వేం సరిపోతుందిరా, పూల చెట్టుతో కొట్టాలి. రెడీ, 1, 2, 3. ఫోటో తీయటం అయిపోయింది, ఇంకా నువ్వు దూకే బాబు. అమ్మా కొంచెం పట్టుకు ఆయన్ని. ఈ పట్టు పొగటే ఎన్ని కష్టాలు. ఊర్నిద్దుం పదగా నువ్వు ఆ గోగుతావేంటి? ఫోటోలో నేను మామిడి కంటే పొడుగ్గా వస్తారా? రాక చస్తావా, నా స్టూడియో స్పెషాలిటీ అది. పొట్టివాడు పొడుగ్గాను, పొడుగువాడు పొట్టిగాను, ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను కనిపిస్తుంది. బుజ్జి, వీళ్ళదని అడ్వాన్స్ తీసుకుని బిల్ ఇచ్చేయి పదన్నమ్మా. అలాగా పాపం ఎవరయ్యోటో, పదా కాస్త సాయం చేద్దాం. ఇక్కడే మమ్మీ. బాబు వెళ్ళి కాస్త నీళ్ళు పట్టరా.
ఆంటీ కళ్ళు తెరిచింది. ఏమండి ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదండి, చాలా థ్యాంక్స్. సమయానికి మీరు నన్ను చూసి సహాయం చేసినందుకు. సహాయం చేసింది నేనే కావచ్చు, కానీ సమయానికి మిమ్మల్ని చూసింది నేను కాదండి. అంటే మీకు? నాకు చూపు లేదండి. అయ్యో పాపం, అయ్యో పాపం అనవసరం అండి. ఎప్పుడో నేను చేసిన పాపమే నాకు శాపమే ఉండాలి అన్నట్టు. మీరెవరండి? నా పేరు త్రివేణి అండి. మా వారు ఇక్కడ ఆఫీసర్గా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రతి శుక్రవారం గుడికి వచ్చి నోటొక్క ప్రదక్షిణలు చేయడం నాకు అలవాటు. మా వారు మందలిస్తుంటారు కూడా, పిల్లల కోసం ఇలా పిచ్చి పిచ్చి నమ్మకాలు ఏమిటి అని. అయినా నా ఆశ నాదే అన్నట్టు. మీ పేరు? నా పేరు స్వప్న అండి. వీడు మా అబ్బాయి రవిబాబు. నేను దగ్గరలోనే ఉన్న సంగీతం స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మమ్మీ స్కూల్ టైం అయింది. వెళదాం పద. త్రివేణి గారు మేము వెళ్ళొస్తామండి. మన పరిచయం ముందు ముందు స్నేహం కావాలని కోరుకుంటున్నాను. మీరు చేసిన సహాయానికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కాబోయే స్నేహితులు మన మధ్య కృతజ్ఞతలు అనేవి ఉండకూడదు. మళ్ళీ కలుద్దాం. నమస్తే సార్. నమస్తే. దయచేయండి. ఎందరో మహానుభావులు, వందరికీ వందనాలు. ఏమైనా మీలాంటి పెద్దలు నా స్టూడియోకి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. కూర్చోండి సార్, కూర్చోండి. జై బోలో జీడిపిక్కల జగ్గారావు గారికి, జీడి గింజల పార్టీకి జై. గురు ఏమిటి కేకలు? ఏమన్నా గొడవ వచ్చిందా? జీడి పిక్కంత రాజకీయవేత్త? అదే సార్, అదే. జగ్గారావు గారు అంత రాజకీయవేత్త, మన స్టూడియోకి రావటం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. వీళ్ళందరూ కూల్ డ్రింక్స్ పట్టరా. చూడు బాబు, నాకు రెండు కిళ్ళీలు ఏర్పాటు చేయి, నా పేరు చెప్పి బాగా కట్టించు. చూడు ఫోటోగ్రాఫర్, నా ఫోటో తీసే అవకాశం కలగజేస్తున్నా. తీసుకో, పేరు తెచ్చుకో, పైకిరా. దయచేయండి సార్, దయచేయండి. ఇంతకీ తమకు ఏ టైప్ ఫోటో కావాలి సార్? మన జీవిత చరిత్ర పేపర్ వాళ్ళు సీరియల్ గా ప్రచురిస్తా ఉంటున్నారు. రాయ్, మీ జీవిత చరిత్ర ఏ పేపర్ సార్? కొత్తగా మొదలు పెట్టారు రాయ్. దాని పేరేంటి సార్? నిన్న, నేడు, రేపు. పూర్వాశ్రమంలో మనం ఎలా ఉండేవాళ్ళమో ఆ ఫోటో కావాలంటున్నారు. ఆ ఫోటో మన దగ్గర లేదు. ఆ ఫోటో నువ్వు తీయాలి, అది కూడా 5 నిమిషాల్లో కావాలి. అర్జెంట్ గా అసెంబ్లీకి వెళ్ళిపోవాలి. అంటే ఎక్స్రే కెమెరాకి పోలరాయిడ్ కెమెరాని మిక్స్ చేసి తీస్తే గానీ ఆ ఫోటో రాదు. అర్థమైంది సార్, పూర్వాశ్రమంలో మీరు ఎలా ఉండేవారో సరిగ్గా అలాంటి ఫోటోయే తీస్తాను. సార్ మీకు సింగిల్ గా కావాలా, గ్రూప్ తో కావాలా? ఒకటి సింగిల్ తీ, మరొకటి మా పార్టీ వాలంటీర్లతో గ్రూప్ తీ. అయితే ఇచ్చామంటా బాపు. బాబు మీరు కూడా నుంచోండి, గ్రూప్ నొక్కేస్తాను ఏకంగా. బ్రహ్మాండంగా వచ్చాయి గురుగారు, మీ గతం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. సార్, సార్ ఫోటో చూడండి. ఏమిటో చూసేది? రోజు చూసే మొక్కలుగా మీరు బయటకు రండి. ఏమిటో ప్రతి వాళ్ళకి నా ఫోటో అంటే రోజు. పూర్వాశ్రమంలో ఈయన దొంగ మంగలినా, అయితే ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారన్నమాట రాజకీయాల్లో. గురుగారు, గురుగారు, అరే ఇదేమిటి సార్ నా కళ్ళ మీద పడ్డారు? చెప్పండి విషయం ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్పను బాబు, మొదట్లో మంగళకోట నడిపేవాణ్ణి. చిట్టుబాటు కాక కత్తిరితో వీధిని పడ్డాను, జేబులు కత్తిరించిన బతకొచ్చాని. ఒకరోజు పోలీసులు ఎంటబడ్డారు. ఆమె తప్పించుకోవడానికి ఆ రోడ్డునే పోతున్న ఎలక్షన్ ఊరేగింపులో దూరాను. ఆ గుంపుతో పాటు జై జై అన్నాను. నా గొంతు పెద్దదవడంతో ఆ పార్టీకి నన్ను నాయకుని చేశారు. ఇదన్నమాట మీ ఫ్లాష్ బ్యాక్? అసెంబ్లీలో చెప్పిస్తాలేండి. సరే బాబాయ్, మీకు దండం పెడతాను. ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి, నా బ్యాగ్ ఎవరికి చూపించవచ్చు. దయచేయండి.